గుంటూరులో ప్రబలిన అతిసారం గురించి, అసలు దీని గురించి మంత్రులు మాట్లాడలేదు, ఇక్కడ లోకల్ ఉన్న మున్సిపల్ కమిషనరు మాట్లాడలేదు, లేదంటే కనుక జిహెచ్ఎంసికి సంబంధించిన కమిషనర్ ఎవరు ఎందుకని మాట్లాడలేకపోతున్నారంటారు? అలా తెలుసంటారా, వాళ్ళకి ఏ అతిసారం అంటే ఏందో కూడా తెలియదండి. ఏం ప్రతిపక్షాలకే తెలియదు అని చెప్పి మంత్రి విడదల రజని అంటున్నారు కదా అండి. అతిసారం అంటే ఏందో విడదల రజనికి తెలుసా చెప్పమానండి. అతిసారం ఎందుకు వచ్చింది? వాటర్ ప్రాబ్లం, వాటర్లో కల్తీ కలిగితే వస్తుంది, ప్రతి చోట లీకులే అండి, ప్రతి చోట లీకులే. లీకులు లేకుండా ఏడన్నా సార్ మీరు చూడండి, కాలువల్లో కూడా ఉన్నాయి పైపులు. ఆ కాలువల్లో పైపులు, కాలువలు బాగు చేస్తే పైపుల్లో బాగు, కాలువలు బాగు చేస్తే పైపుల్లో బాగు సార్. కానీ కాలువలు తీసేవాళ్ళు లేడు. ఇవాళ మున్సిపాలిటీ సిబ్బందిని అడిగితే ఏం చెబుతారు, ఆడవాళ్ళు పెడుతున్నారు సార్, మేమేం తెస్తాం సార్ కాలువలు అని అంటున్నారు. ఒక పైపు లీక్ వస్తే చేసేవాళ్ళు లేడండి. ఏదైనా లీక్ చేపించాలంటే వాడికి ఎంతో కొంత ముట్ట చెప్పాలా? సామాన్య ప్రజలు ముట్ట చెప్పలేరు, ముట్ట చెప్పలేరు. అటువంటప్పుడు ఏం చేయాలి సార్ గవర్నమెంట్? ఆ లీకులు లేకుండా చూడాలి. ఆ లీకులు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే అతిసారం ప్రాబ్లం ఏముందండి? దారికి తోడు వీళ్ళు డబ్బుల కోసం, వీళ్ళ ట్యాక్సుల కోసం ఇప్పుడు కేబుల్ వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చారు. వాళ్ళు ఏడబడితే ఆడ అడ్డదిడ్డంగా తవ్వేస్తున్నారు. దాని మీద సరే తవ్వారు, దాన్ని ఏమైనా క్లారిటీ బాగు చేస్తున్నారా? లేదండి. కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక గుంటూరు నగరం అనే కాదు, అసలు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సందర్భాల్లో గమనిస్తే ఏ వ్యాధి ప్రబలినా సరే ఇదంతా పుకారు. గతంలో కూడా కొన్ని ఏరియాలు చూసాం, పుకారు అయితే ప్రజలు ఎందుకు చచ్చిపోయారండి? అంటే మాస్ హిస్టీరియా అనేది కొత్త పదం ఒకటి కనిపెడుతున్నారు. అంటే మాస్ హిస్టీరియా అంటే వాళ్ళే చెప్పమానండి, మాకు తెలియదుగా. మాస్ హిస్టీరియా అంటే ప్రజలకు తెలియదు, వాళ్ళే చెప్పమానండి. ఎందుకు మాస్ హిస్టీరియా అనే దానికి అర్థం ఏమైనా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చెప్పమానండి. అంటే ప్రజల మనసుల్లో ఒక్కసారికి ఏర్పడే భయం వల్లే అంటున్నారు కదా. గవర్నమెంట్ డాక్టర్లు, ప్రతి ఒక్క డాక్టర్ చెబుతుంది డయేరియా వాటర్ మూలాన వస్తుందని. ఈ మాస్ హిస్టీరియా వాటర్ మూలాన వచ్చిందని ఎవరికి తెలియదు. అంటే ఇది ముఖ్యంగా చూస్తే మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రస్తుతం గుంటూరులోనే ఉంటున్నారు కదా డైలీ, అసలు మరి ఆమె కూడా ఎందుకని? ఆమెకి ఇవన్నీ ఆడి సరిపోతుంది సార్, వాడు డివిజన్ తిరగటం, అందరినీ బూతులు తిడతాం, ఒక 5 లక్షలు ఆ వార్డు డివిజన్ ప్రెసిడెంట్కు వైఎస్ఆర్సీపీకి ఖర్చు పెడతాం, 200 మందిని ఎంత వేసుకొని భోజనాలు పెడతాం. అవి తప్పితే ఆమెకి ప్రజల ఆరోగ్యం గురించి కానీ ప్రజలది ఇంకో గురించి కానీ తెలియదు. ఆమె ఏంటంటే ఎంత డబ్బు పెడితే అంత నేను గెలుస్తానన్న లెక్క తప్పితే వేరే ఆలోచన ఆమెకు లేదు. అంటే డబ్బు మీదే పని అయిద్దని ఆలోచనలో రాజకీయాలు నడుస్తున్నాయి. అంటే అసలు ఏం చేయాలంటారు ప్రస్తుతం రాజకీయ వ్యవస్థలు? అంటే ప్రజలందరూ డబ్బు తీసుకుని ఓటేస్తారనే భ్రమలో ఉన్నారు. రాజకీయ నాయకులు తప్పు కూడా లేదు, ప్రజలు కూడా మారాలా. వీడికి రోజు 27 రూపాయలు ఇస్తున్నారు, 27 వాడికి వాళ్ళు 1000 రూపాయలు ఇవ్వని, 2000 ఇవ్వని, రోజుకి 27 రూపాయలు 30 రూపాయలు వస్తాయి. వాళ్ళు ఎంత తీసుకుంటున్నారండి? వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు? మైనింగ్ మీద ఎంత తీసుకుంటున్నారు? ప్రతి ఒక్క బిల్డింగ్ కడుతుంటే వైఎస్ఆర్సీపీ డివిజన్ ప్రెసిడెంట్లు ఆడ వాలిపోయి వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు? కార్పొరేటర్ల సాటు మాటుగా ఎంత తీసుకుంటున్నారు? ఇలా తెలుసా అండి? ఎవరికి తెలియదండి. ఆ బిల్డింగ్ కట్టే పేదోడికి కానీ, ఆ బిల్డింగ్ కట్టే ఓనర్కి కానీ తెలుసు. ఏమండి, ప్రజలు చూస్తూ ఊరుకుంటున్నారు. ఏంటంటే మాట్లాడితే కేసులు, పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని ఈయన లోన్ ఏంటరా, ఇదే గోళ. ఎవరండి ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు? ఒక్కలేరు సార్. వాళ్ళ ధనదాహం, వాళ్ళ డబ్బు సంపాదించుకోవటం. ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నాడంటే వాడి కొడుకు, బామర్దులు, మొగుడు అన్నీ సంపాదించుకోవటం కదండి. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక మీరు సంపాదించుకుంటాం అన్నారు కాబట్టి ఈ సిద్ధం అనే బ్యానర్లు అనేది ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేయటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? సరే సార్, సిద్ధం దేనికి సిద్ధం? ప్రజలను దోశ తినడానికి సిద్ధమా? ఇప్పుడు 800 కోట్లు సిద్ధం బ్యానర్లకు ఖర్చు పెట్టారు, ఎవరు సొమ్ము అండి? వీళ్ళు ఇంట్లో నుంచి తెచ్చిపెట్టారా? లేదు ఇలా పార్టీ ఫండ్ ఏమైనా పెట్టారా? లేదు ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలు కానీ, లోకల్ ఎమ్మెల్సీలు కానీ పెట్టారా? ఏ లేదండి, మొత్తం గవర్నమెంట్ డబ్బే.
మరి ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు? ఏమండి ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు? ఏదంటే వాళ్ళ కమిషన్ వాళ్ళకి వస్తుంది. కలెక్టర్ గారికి ఏం చేస్తున్నారు? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? అసలు ఒక పార్టీకి ఇప్పుడు సిద్ధం పెట్టావు, నువ్వు గవర్నమెంట్ తరఫున పెట్టావు, నీ పార్టీ రంగులేంది? నీ పార్టీ రంగులేదండి. నువ్వు సిద్ధం దేనికో, కనీసం సిద్ధం అంటే దేనికో చెప్పాలి కదా. ఆ బ్యానర్ మీద ఇదిగో ప్రజలకు నేను చేశాను, నేను చేయలేదు, నిరూపిస్తాను, ప్రతిపక్షాలు సిద్ధమా అని అడగాల. అంతేగాని ఓరో సిద్ధం అని రెండు బొమ్మలు పెట్టేసి ఓరో షో చేస్తే సరిపోద్దండి. సిద్ధం అంటే ఏంది? నిజంగా నువ్వు కరెక్ట్ అయిన వాడివి, నీ ప్రజల్ని పిలుచురా. ప్రజలు కాదు, ప్రజల్ని పిలువు, ఒక మీటింగ్ పెట్టు. నేనేం చేశాను? పెడుతున్నారుగా ఇప్పుడు ఉమ్మడి జిల్లాల్లో, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండు సభలు అయిపోయినాయి. ఇప్పుడు అటు అనంతపురం సైడ్ కూడా పెడుతున్నారు కదా, మరి పెడుతున్నారండి. దానికోసం కాలేజీలు మూతేయటం, కాలేజీ బస్సులు లాక్కోవటం, డివైడర్లు పగల కొడతాం, డివైడర్లు పగల కొడతాం. ఏమండి నేషనల్ డివైడర్లు, నేషనల్ హైవే మీద డివైడర్లు పగల కొడుతున్నారంటే సిగ్గుతో చచ్చిపోవాలి గవర్నమెంట్. దాన్ని దగ్గరుండి పోలీసు వాళ్ళు మానిటరింగ్ చేయటం. ఎవరో చెప్పండి ఒక్కరు, ఒక్కటి ప్రతి ఒక్కళ్ళు డోక్రా మహిళలకి మీరు రాకపోతే మీకు వచ్చే పథకాలు రద్దు, ముసలోళ్ళకి మీరు రాకపోతే మీ పెన్షన్లు రద్దు. దేనికండి సిద్ధం? మొత్తాన్ని నాశనం చేస్తానికి సిద్ధమా? ప్రతిపక్షాల మీద యుద్ధానికి సిద్ధం అంటున్నారు కదా. ఆ మాట చెప్పానండి డైరెక్ట్గా, ఆ మాట చెప్పానండి. నేను రాకపోతే పెన్షన్లు రద్దు అన్నాడు ఈడేవడండి. పెన్షన్లు రద్దు చేస్తానికి నందమూరి తారక రామారావు గారు సీఎం ఉన్నప్పుడు కానీ బిగినైంది ఈ పెన్షన్లు అనేది. 200 రూపాయల పెన్షన్ చంద్రబాబు గారు 2000 చేశారు. లేదు నా అప్పుడు 1000 ఉండేది, నేను వచ్చి 10 చెప్పారు. రమ్మానండి చర్చికి, రమ్మానండి. ఒక్కడు రాడు చర్చికి, ఈయన ప్యాలెస్ కలిసి కదిలి రాడు. వీళ్ళేమో ఇల్లు కదిలి రారు ఎమ్మెల్యేలు, వీళ్ళకి అసలు సీన్ లేదు. డైరెక్ట్గా మాట్లాడమానండి. నిన్న మళ్ళీ వాళ్ళ బాబాయ్ హైదరాబాద్ రాజధానిగా ఉండాలంట. ఎవడి కోసం హైదరాబాద్ రాజధానిగా ఉండాలండి? ఎవడిని బతికిస్తాను కండి? ఇవన్నీ గ్యాంబ్లింగ్ మాటలు తప్పితే రాజధాని అమరావతి అనేది నిరూపణ అయిపోయింది, సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. నువ్వెవడు వాళ్ళ హైదరాబాద్ రాజధాని అంటానికి? అసలు నీకు ఏ పని ఉంది? తిరుపతిని నాశనం చేసావు, తిరుమల తిరుమల దేవస్థానాన్ని నాశనం చేసావు, మళ్ళీ ఇప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తానికి ఈ మాటలు? నువ్వెవడు ఆ మాట ఇవ్వడానికి రా హైదరాబాద్ రాజధాని అని సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది 10 సంవత్సరాలనే అయిపోయింది, నువ్వెవడు చెప్పడానికి? నీకు దమ్ము ఉంటే విశాఖ రాజధాని అన్నావు, చెయ్యి. దోసుకున్నావుగా, నువ్వు దోసుకున్నావు, విజయసాయి రెడ్డి దోసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి ప్యాలెసే కట్టాడు. చేయండి దమ్ము ఉంటే. ఇక్కడ 33,000 ఎకరాలు ఇచ్చి రైతులు అలో లక్ష్మ అంటే సిగ్గు ఎగ్గు లేకుండా హైదరాబాద్ రాజధాని అంటూ ఏందండి వాడు? నిజంగా తప్పు మాట్లాడు, తప్పు మాట్లాడు పెద్ద ఆయన, వాడు అనకూడదు. కానీ వాళ్ళ లెక్క ప్రకారం వాడే, వాడు అసలు ఆ మాట అంటూ ఏంటండి? రమ్మానండి, రమ్మానండి, జనంలోకి వచ్చి చెప్పానండి హైదరాబాద్ రాజధాని అని సుబ్బారెడ్డి. వచ్చే అవకాశం ఉందంటారు అసలుకి? ఎవరు చర్చకి? వీళ్ళకి దమ్ముంటే చర్చకి రమ్మానండి. వచ్చే అవకాశం ఓపెన్గా వచ్చే అవకాశం. వీళ్ళు ఎందుకు వస్తారు సార్? పరదాలు కట్టుకుంటారు, పోలీసు వాళ్ళని పంపించి ప్రతి ఒక్కరిని ఇళ్లలో బదిచ్చి వీళ్ళు ఏదో షో చేస్తారు. అదే ఇక సుబ్బారెడ్డికి అసలు ఈ రాష్ట్రం ఏదో తెలుసా? ఈ రాష్ట్ర రాజకీయాలు తెలుసా? ఏమండి వీళ్ళ ఆవిడ బైబుల్ పట్టుకొని పోయిద్దా? ఈయనేమో తిరుమల తిరుమల దేవస్థానం చైర్మన్. కరుణాకర్ రెడ్డి వాళ్ళు వాళ్ళ ఇంట్లో అంతా క్రిస్టియన్ మతమా, వాడు ఒక చైర్మన్. ఏమండి ఇవన్నీ పిచ్చోళ్ళం కదా జనం? ఏందండి మేము డబ్బు పడేస్తున్నాం, బిస్కెట్లు ఇస్తున్నాం, వీళ్ళు కుక్కలా కొట్టేస్తారనే ఉద్దేశం తప్పితే ఇంకోటి లేదండి.